సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో సీట్లపై ఒక్కొక్కటిగా క్లారిటీ వస్తోంది. మూడు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ 2 ఎంపీ సీట్లను కేటాయించారు. ఈ క్రమంలో చాలా ఏళ్ల తర్వాత వంగవీటి రాధాకు టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆయన టీడీపీ నుంచి కాకుండా జనసేన అభ్యర్థిగా బరిలో నిలుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిపై ఫోకస్ పెట్టింది. ఇన్నాళ్లు సిట్టింగ్ ఎంపీ బాలశౌరికే టికెట్ దక్కుతుందని ప్రచారం జరగగా అధిష్టానం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే మచిలీపట్నం ఎంపీ స్థానంలో జనసేన తరపున పోటీకి వంగవీటి రాధ పేరు తెరపైకొచ్చింది. వంగవీటి రాధ బాలశౌరితో చర్చలు జరిపి సీటుపై క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతారని, అందుకే ఈ సీటును పెండింగ్లో పెట్టారని తెలుస్తోంది. మరోవైపు అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా వంగవీటి రాధ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. కాపులు అత్యధికంగా ఉన్న అవనిగడ్డ నియోజకవర్గంలో రాధను బరిలోకి దింపితే ఈ సీటును గెలవచ్చని లెక్కలేసుకుంటున్నారట. జనసేన తరపున అవనిగడ్డలో పోటీకి ఇద్దరు అభ్యర్థులు ఇప్పటికే ఉన్నారు. వీరిలో విక్కుర్తి వెంకట శ్రీనివాస్, మరొకరు మదివాడ వెంకటకృష్ణ. దీంతో వీరిలో ఒకరికి టికెట్ ఇవ్వాలని ముందు అనుకున్నారు. ఇందులోనూ విక్కుర్తి వైపు పవన్ మొగ్గు చూపించారు. అవనిగడ్డను వైసీపీ కీలకంగా తీసుకున్న నేపథ్యంలో తన పార్లమెంటు పరిధిలో ఉన్న ఈ సీటును వైసీపీకి దక్కకుండా చేసేందుకు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి వ్యూహం వేశారట. దీనిలో భాగంగానే వంగవీటి రాధాను ఇక్కడి నుంచి రంగంలోకి దింపాలని ఆయనే స్వయంగా పవన్ కు ప్రతిపాదించారట. మొత్తంగా రాధ పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తారా లేదంటే అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతారా అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై జనసేన అని త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.